స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు మంత్రి జోగురామన్న. అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది కూడా తమ పార్టీయే అని చెప్పారు. మహిళా హక్కుల సాధనకు కలిసి పనిచేస్తామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన విమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మహిళా సాధికారత దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ల విషయం ఒకసారి మాట్లాడేటప్పుడు మేము మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని రెజ్యులేషన్స్ పాస్ చేశాం మేము ఫస్ట్ అసెంబ్లీలో. ఇలా మహిళలకు కూడా చట్టసభలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈరోజు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెడుతూ మహిళలకు కూడా 33% తీసుకొస్తే మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు 50% మహిళలకు చేసిన లోకల్ మాడిస్తాం. కానీ మేము ఒక గొప్ప తీర్మానం ఏం చేసినామంటే స్థానిక సంస్థల్లో 50% ఎట్లయితున్నాయో రేపు చట్టసభల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి మొట్టమొదటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పి కూడా నేను మీ అందరికీ